వచ్చి కొత్తిమీర పంట వేసి వీడికి 20 రోజులు అవుతున్నది. అయితే నిన్న రాత్రి వాన పడ్డది. వాన పడక ముందే ఈ కొత్తిమీరకు వచ్చేటి వేరుకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు, ఇవి తెగుళ్ళకు సంబంధించినవి. ఇంట్లో లేదు, రెండు లేవు ఇంట్లో. ఎట్లా అనంటే ఈపీఎఫ్లు వాడినాం కాబట్టి ఇంట్లో లేదు. చాలామంది తెగారు అది వచ్చేది ఇంట్లో. దీంతోపాటు మైక్రో న్యూట్రియన్స్ లోపం అంటే మెగ్నీషియం, జింకు, బోరాన్, ఫెర్రస్ ఈ నాలుగుటి లోపాలు కూడా కనబడుతున్నాయి. నైట్రోజన్ లోపం కూడా కనబడుతున్నాయి. చాలామంది దగ్గర అదే అయ్యి ఎర్రగా అయ్యింది, పసుపచ్చగా అయ్యింది అనేది కారణం రెండుతోటి. అయితే ఏరుకుళ్ళుకు మాత్రము వచ్చిందా, అది చాలా వరకు పంట మొత్తం నాశనం అవుతుంది అన్నట్టు. ఏరుకుళ్ళు వచ్చింది అన్నంటే చాలా వరకు పంట చూస్తుండగానే చెట్టు మధ్యనే ఉంటుంది, కింద ఏరు మురిగి చచ్చిపోతుంటుంది. ఈ ఎండగాలం పంట కాదు, ఇప్పుడేమో నీళ్ళు ఎక్కువ పెట్టవలసి వస్తుంది, ఆ నీళ్లకు ఆ తెగులు ఎక్కువ వస్తుంటుంది అన్నట్టు. అయితే ఇట్లనే ఈ నైట్రోజన్ కూడా బాగా లోపం వస్తున్నది. ఇప్పుడు నైట్రోజన్ లోపం కూడా బాగానే కనబడుతున్నది. ఇప్పుడు దుక్కి మాసాల అంటే డిఏపి 14-35లో వేసే ఉన్న ఈ నైట్రోజన్ సరిపోతలేదన్నట్టు. సరిపోక ఇదైతే పైపాటుగానేమో ఏనీకి వస్తలేదు. దీనికి ఏంటన్నానంటే 3019లు కానీ 3770లు కానీ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అది సగం అంటే ఓ 10 కిలోలు అది, ఓ 20 కిలోల యూరియా కలిపి చల్లితే అంతకే జర్ర కొద్దిగా ఇది అనిపిస్తున్నది. కానీ ఆ తేడానే ఉన్నది, అది యూరియా చల్లింది వేరే ఉంటున్నది, దుక్కిల్ని అన్ని చల్లి మంచిగా ఉంటున్నది. కాకపోతే ఏంటన్నానంటే ఇది ఈ మైక్రోన్యూట్రియన్స్ డిఫిషియన్సీ అన్నంటే చూసుకొని కొట్టుకునే వీలవుతుంది. ఈ దగ్గరలో ఉన్న మనం జర ఆలోచన చేసి దీనికి ఏది ఎక్కువ వచ్చింది అని అన్నంటే దీనికి ఉన్నదా మెగ్నీషియం ఉన్నది. ఎక్కువ మెగ్నీషియం లోపం ఎక్కువ వస్తున్నది. అవి తెసుకొని 3-4 సార్లు కొట్టుకుంటే సరిపోతున్నది. కానీ మనకు తెలియకుండా పంట నాశనం చేసేది వేరుకుళ్ళు తెగులు. వేరుకుళ్ళు ఎట్లా ఉంటుంది అని అంటే ఈరోజు మంచిగానే ఉంటుంది, తెల్లారు చూస్తే మీద చెట్టు మంచిగానే కనబడుతుంది. సాయంత్రం వరకు ఎండ గట్టి కొట్టింది అని అంటే అలా ఏమైందని చూస్తే రౌండ్ ఇట్లా మధురలు మొత్తం నాశనం అయింది అన్నట్టు, మొత్తం పోతుంది అన్నట్టు. అది చాలా డేంజర్. అయితే వీటికి నివారణ అన్నంటే మామూలుగా కెమికల్లా ఉన్నాయి. ఎట్లా అన్నంటే మెటాలాక్జిల్ అని, కార్బెండేజమ్ అని, సిఓసి అని ఇవి స్ప్రే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటన్నంటే అది దాని పవర్ ఉన్నంతసేపే ఆపగలుగుతాయి. కానీ మొత్తం కంట్రోల్ అంటే మొత్తం దాన్ని మొత్తం తీసేయదు భూమిలోకి. మళ్ళీ తర్వాత 4-5 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ తినవచ్చు. ఊకే కొట్టాలంటేనేమో కాదు ఇది పంట. ఎన్న తిరగాలంటే కష్టమే, ఊకే స్ప్రే చేయాలంటే కూడా కాదు. కాకపోతే ఏంటన్నంటే ఈపీఎఫ్లు అనేటివి బాగా కంట్రోల్ చేస్తున్నాయి. అవి అప్పుడు కాదు, కంట్రోలే చేస్తున్నాయి అన్నట్టు. అవి కొట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది చాలా పెద్ద వాన పడ్డది. నిన్న రాత్రి కాక నిన్న రాత్రి చాలా పెద్దది పడ్డది. ఈ కొత్తిమీర అంతా భూమి కానీ ఉండే మళ్ళా లేచింది. అంత పెద్ద వాన పడ్డది. ఆ వానకు ఈ తొలతలే సౌడు భూములు ఒక్క మొక్క కూడా ఉండదు. కానీ పోలేవు, చాలా వరకు పోలేవు. చాలా నీళ్లుగా కింది బందుకు నీళ్లు బాగా నిలిచి ఒక రోజు ఉన్న తాన గాలి అడక వచ్చింది. కానీ తెగులు వచ్చి మాత్రం పోలేవు, తెగులు రాలేవు. అందుకనే ఈ కొత్తిమీర కానీ మన మెంతెం కూర కానీ ఇవి పండించే రైతులు ముందు జాగ్రత్త చర్యగా నైట్రోజను భూమిలో వేసుకోవాలి. ఈ మైక్రోన్యూట్రియన్స్ మాత్రం అది బద్దలు బయటకు వచ్చి ఏమన్నా అన్నన్న ఒకటి పచ్చపత గల్లబడ్డది అన్నప్పుడు 3 సార్లు 2 నుంచి 3 సార్లు స్ప్రే చేసుకోవాలి 10 రోజుల లోపల. ఈపీఎఫ్లు మాత్రం కంపల్సరీ అది మొలిసిన నుంచి 2-3 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే మాత్రం ఈ మన కళ్ళవాడని మనల్ని నాశనం చేసే ఈ వేరుకుళ్ళు తెగులు అయితే బాగా ఆగుతున్నాయి. దాన్ని ఆపేస్తున్నాయి, అవి కంట్రోల్ చేస్తున్నాయి.